హాయ్ ఫ్రెండ్స్, గ్రామ సచివాలయం వార్డు సచివాలయం గురించి ఒక ముఖ్యమైన సమాచారం చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇది చాలా చిన్న విషయమే తెలిస్తే, తెలియకపోతే మాత్రం ఇది మీ ఉద్యోగాన్ని కూడా కోల్పోయే స్థితికి తీసుకొస్తుంది. మరి విషయం ఏంటంటే, మేబీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది, కానీ ఇంకొకసారి చెప్పాల్సి వస్తుంది. చాలామంది మాకు వెరిఫికేషన్ అయ్యింది కానీ అపాయింట్మెంట్ లెటర్ రాలేదు అని అంటున్నారు. అలాగే కొందరు నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా కాల్ లెటర్స్ అయితే వస్తున్నాయి, మరి నాకెందుకు రాలేదు అని కొందరు అడుగుతున్నారు. ఇలా రకరకాలుగా అయితే అడుగుతున్నారు. మరి వాళ్ళందరికీ సమాధానం అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అంటే అందరికీ అంటే అందరికీ కాదు, అందులో కొందరికి మాత్రమే. మీరు మొబైల్లో రెండు సిమ్లు వాడుతూ ఉన్నారు అందరూ కూడా, ఐడియా, ఎయిర్టెల్, లేదంటే దాంతోపాటుగా జియో వాడుతున్నారు ఎక్కువ మంది. మరి జియో వాడకం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఐడియా, ఎయిర్టెల్, ఇక పక్కన ఏవైతే సిమ్లు ఉన్నాయో అవి మీరు యూజ్ చేయడం లేదు, మానివేశారు. అయితే మరి వాటికి ప్రతీ నెల రీఛార్జ్ అనేది చేయించాల్సి ఉంటుంది కదా, 35 రూపీస్ ఎంతో 23. మరి అది రీఛార్జ్ కనుక మీరు చేయకపోతే మీకు ఇన్కమింగ్ సర్వీసెస్ అనేది నిలిపివేయబడుతున్నాయి. మరి నిలిపివేయడం వల్ల మీకు ఇన్కమింగ్ కానీ కాల్స్ కానీ మెసేజెస్ కానీ రావు. మరి అలా మెసేజెస్ రాకపోవడం వల్ల మీరు మిస్ అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే ఇది అందరికీ జరగడం లేదు, వందలో ఒక 5-10 మందికైనా సరే ఇలా జరగవచ్చు. ఎందుకంటే గ్రామ సచివాలయం స్టార్టింగ్లో మీరు రిజిస్టర్ అయినప్పుడు వేరే నెంబర్ ఇచ్చినట్లయితే, ఇప్పుడు ఆ నెంబర్ మీరు యూజ్ చేయనట్లయితే మరి ఇలాంటి పరిస్థితి అయితే నెలకొంటూ ఉంది. అప్పటి నుంచి ఒకే సిమ్ యూజ్ చేస్తూ దాన్ని ఇప్పుడు మీరు సర్వీస్లో ఉంచినట్లయితే కంటిన్యూగా మీకు ప్రాబ్లం అయితే లేదు, వస్తాయి. ఒకవేళ మీరు కనుక ఆ సిమ్కి రీఛార్జ్ చేయకుండా వదిలేసి వేరే సిమ్ యూజ్ చేసినట్లయితే మాత్రం తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ సిమ్ అనేది అసలు ఇప్పుడు సర్వీస్లో ఉందా లేదా, అసలు మెసేజ్లు వస్తున్నాయా లేదా అని మీరు చెక్ చేసుకోండి. లేదంటే పోయేదేముందనుకుని ఒక నెలకి రీఛార్జ్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు 3rd లిస్ట్, 4th లిస్ట్, 5th లిస్ట్ అని మరి ప్రతిరోజు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే మొత్తం ఖాళీ అయితే నింపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏ ఒక్క ఖాళీ కూడా ఇంకా వదిలిపెట్టాలని అనుకోవట్లేదు. మార్కులు కలిపో లేదంటే మార్కులు తగ్గించో ఎలాగలాగా మొత్తం పోస్ట్ అయితే ఫిల్ చేయాలని డిసైడ్ అయిపోయింది ప్రభుత్వం. అందువలన మరి సప్త సముద్రాలు ఇది పిల్లకాలంలో చచ్చినట్లు 35 రూపాయలు రీఛార్జ్ చేసుకోకపోవడం వల్ల చాలామందికి ఇన్ఫర్మేషన్ అందటం లేదు అని చెప్పి, కుదిరినంత త్వరగా ఇది అందరికీ చెప్పండి అన్న అని చెప్పి ఒక అతను అయితే మనకి మెసేజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఒక యూజర్ చేసిన కామెంట్ని బట్టి నేను ఈ వీడియో చేశాను. వెంకట్ కేవీఎస్ అని చెప్పి ఒక అతను మనకి కామెంట్లో మెసేజ్ చేశాడు. అన్న, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మేబీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ అందరికీ ఇంకోసారి చెప్పండి. మ్యాటర్ ఏంటంటే చాలామంది మాకు వెరిఫికేషన్ అయింది కానీ అపాయింట్మెంట్ రాలేదని అంటున్నారు. వాళ్ళ మొబైల్లో సిమ్లు, ఐడియా, ఎయిర్టెల్ అయితే నెలవారీ రీఛార్జ్ చేసుకోకపోతే మెసేజ్లు రావు. ఈ మ్యాటర్ని మీరు ఇంకొంచెం క్లియర్గా అందరికీ చెప్పండి. పాపం సప్త సముద్రాలు ఇది పిల్లకాలంలో చచ్చినట్లు 35 రూపాయలు రీఛార్జ్ చేసుకోకపోవడం వల్ల చాలామందికి ఇన్ఫర్మేషన్ అందరం లేదని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్. మరి అతను చెప్పడం వల్ల ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనిపించింది నాకు, అందుకే మీ అందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఇది మీ అందరికీ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా చిన్నది అనిపించవచ్చు, కానీ ఎవరైతే ఈ తప్పు చేసుకుంటారో వాళ్ళకి ఇది మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. 100 మందిలో ఒక్కరికి ఉపయోగపడినా కూడా ఇది నాకు హ్యాపీ. ఎందుకంటే వారికి ఉద్యోగం వచ్చే అవకాశం కోల్పోకుండా ఉంటారు. ఇలాంటి చిన్న తప్పు వల్ల మీరు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి తప్పులు చేయకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియచేయండి ఫ్రెండ్స్ ఎలా అని. ఎందుకంటే సచివాలయం రిజిస్టర్ అయినప్పుడు ఏ నెంబర్ అయితే ఇచ్చారో దాన్ని ఇప్పుడు సర్వీస్లో ఉండేలాగా చూసుకోండి, ఇన్కమింగ్ వచ్చేలాగా చూసుకోండి అని చెప్పి మీరు అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే ఫాస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే 100 మందిలో ఒకరిద్దరు ఉపయోగపడినా కూడా సరిపోతుంది, ఎందుకంటే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది. సో అందరికీ ఉపయోగపడకపోయినా ఒక్కరికి ఉపయోగపడినా కూడా, ఒక్కరికి ఉద్యోగం వచ్చినా కూడా దానివల్ల అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అతనైనా ఆమెనా. ఓకే, ఇది చాలా విలువైన సమాచారం. చాలామందికి ఇది చాలా చిన్నది అనిపించవచ్చు, కానీ ఎవరైతే రీఛార్జ్ చేసుకోలేదో మర్చిపోయి ఉంటారో వాళ్ళకి ఇప్పుడు వెంటనే రీఛార్జ్ చేసుకుంటారు ఈ వీడియో కనుక చూసినా, లేదంటే మీరు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ చెప్పినా ఈ విధంగా. ఎందుకంటే కొందరు మర్చిపోతూ ఉంటారు, వస్తుందిలే ఇన్కమింగ్ అనుకుంటారు ఒక 10 రోజుల ముందు, మరి ఒకేసారి సడన్గా ఆగిపోతే ఆగిపోవచ్చు, టైం అయిపోగానే వ్యాలిడిటీ. మరి అలాంటి వాళ్ళు నష్టపోకుండా ఉండాలి, ఉద్యోగం కోల్పోకుండా ఉండాలి కాబట్టి. అందుకే నేను ప్రతి వీడియోలో కూడా చెబుతూ ఉన్నాను, మీరు ప్రతిరోజు మెసేజ్ వచ్చినా రాకపోయినా మీరు సచివాలయం వెబ్సైట్ ఓపెన్ చేసుకుని డౌన్లోడ్ కాల్ లెటర్ అని చెప్పి క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉండంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక 3-4 సార్లు ఖాళీగా ఉన్న ప్రతిసారి మీరు ట్రై చేయండి. హాల్ టికెట్ వస్తే మీరు వెళ్ళండి, లేకపోతే లేదు ఇంకేముంది అనుకుంటూ మొత్తం మీ జిల్లాలో పోస్టులు పూర్తయ్యే వరకు, అయితే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఆగిపోయే వరకు కూడా మీరు తప్పకుండా ప్రయత్నిస్తూ ఉండండి. అలా అయితే మీరు నష్టపోకుండా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది మీలో ఏ ఒక్కరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.